హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్. నా పేరు రంజన్. నేను వాళ్ళు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను సాటర్డే వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, పార్ట్ టూ కూడా చేస్తానని. సో ఆ వీడియో లెంత్ అయిపోయిందని నేను మళ్ళీ చేయలేదనమాట. సో పార్ట్ టూ కింద డివైడ్ చేసాను ఈ టాపిక్ని. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్లో నేను ఇవాళ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్, మన మొబైల్ హీటింగ్, హ్యాంగ్, ఇంకా స్టోరేజ్, ఈ మూడు టాపిక్ని నేను ఒక వీడియోలోనే చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ మొబైల్ ఎవరికైనా ఎక్కువగా స్టోరేజ్ నిండిపోయినా కానీ, సో మొబైల్ హీట్ అవుతున్నా కానీ లేదా మొబైల్ హ్యాంగ్ అవుతున్నా కానీ, మీరు ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. సో దట్ మీకు మొబైల్ అనేది మొత్తం ఆ మూడు ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయని నేను చెప్పను కానీ, మీరు జరిగే 90%లో ఒక 50% అయితే మీరు తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. మీరే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీ ఫ్యూచర్లో ఏ వీడియోని అప్డేట్ చేసినా సరే మీ మెయిల్కి నోటిఫికేషన్ పొందొచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, 90% ఆఫ్ మొబైల్స్ మన స్టోరేజ్ నిండిన తర్వాత అయితే ఆటోమేటిక్గా అవి హీట్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ స్టార్ట్ అవుతాయి. సో ఇంకా ఎవరైనా సరే ఎప్పుడైనా ఓల్డ్ మొబైల్స్ కొనాలనుకుంటున్నప్పుడు, సో వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్ అండ్ టఫ్గా వాడేసి వాళ్ళు రీస్టార్ట్ చేసి ఇస్తారు. సో మీకు 1 మంత్ దాకా అయితే ఏం తెలియదు, తర్వాత అయితే మీకు ఆటోమేటిక్గా సేమ్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుద్ది ఫ్రెండ్స్. సో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో అంతేకాకుండా ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. చాలా మొబైల్స్లో అయితే మనం ఎప్పుడైనా షేర్ ఇట్లో ఫైల్ ఎక్కించినప్పుడు కానీ, యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కానీ, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే ఒక నోటిఫికేషన్ అనేది మీకు స్టేటస్ బార్లో రన్ అవడం జరుగుద్ది. సో మీరు దాన్ని ఎలా రిడ్యూస్ చేయాలి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు. సో దాన్ని మీరు వెంటనే మీరు ఆ నోటిఫికేషన్ రాగానే అయితే చాలామంది ఏం చేస్తారంటే యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో అలా చేయక్కర్లేదు. నేనైతే ఈ వీడియోలో కొంచెం నేను నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్తాను. సో దట్ దాని ద్వారా అయితే మీరు వెంటనే ఆ నోటిఫికేషన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఎలా చేయాలన్నది అయితే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెటింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మనకి సెటింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి యాప్స్ అయితే కనపడతాయి. సో యాప్స్ అయితే అనమాట, యాప్స్ కానీ లేదా అప్లికేషన్స్ అని. సో యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్, టోటల్ యాప్స్ అనమాట, ఇన్స్టాల్లో ఉన్న యాప్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, టోటల్గా మీరు ఏ యాప్ యూజ్ చేయట్లేదో, సో ఇన్బిల్ట్గా కంపెనీ వాడు ఇచ్చిన మొబైల్స్లో ఉన్న కంపెనీ వాడు ఇచ్చిన యాప్స్ అయితే చాలా ఉంటాయి కదా, సో వాటిని డిజేబుల్ చేయండి ఫస్ట్. సో చేసిన తర్వాత అయితే ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ప్రతి యాప్ మీరు ఏ యాప్ని అయితే యూజ్ చేయట్లేదో ఎక్కువ, సో మనకు చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 63 MB, 19, 119 MB, సో ఇక్కడ చాలా చాలా స్పేస్ అయితే MB స్టోర్ అయిపోతూ ఉంది స్టోరేజ్లో. మనకి ఇదంతా ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ మీద అయితే పడద్దు అనమాట. సో మీరు ఈ స్టోరేజ్ని మీరు రిమూవ్ చేసుకున్నట్టయితే, మీ రిమూవ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ బార్లో కనపడే ఆ నోటిఫికేషన్ మీకు సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేనమాట ప్రాసెస్. నేనైతే సింపుల్గా ఒక యాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను యూట్యూబ్ని. సో నాకు ఇక్కడైతే ఫ్రెండ్స్ 189 MB స్టోర్ అయ్యి ఉంది. సో దీన్నైతే నేను సింపుల్గా రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేస్తే ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, సో ఇన్స్టాగ్రామ్, ఏదైనా అకౌంట్ మీరు వన్స్ లాగిన్ చేసుకున్న అకౌంట్ అయితే మీరు డేటా రిమూవ్ చేస్తే ఆ అకౌంట్ అనేది పోద్ది అనమాట, ఐ మీన్ లాగౌట్ అయిపోద్ది, తర్వాత మీరు లాగిన్ చేసుకోవాలి. సో నేనైతే ఇది మనం మొబైల్ని పోగొట్టుకోవడం కన్నా ఒకసారి లాగౌట్ చేసుకోవడం మంచిదే కదా. సో అయితే తప్పనిసరిగా అయితే చేసుకోండి, ఎవరి మొబైల్ అయితే ఎక్కువగా స్టోరేజ్ ఫుల్ అయిపోతుందో అత్తమాను. సో ఇదైతే మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను పార్ట్ 1లో డూప్లికేట్ ఫైల్స్ని మనం ఎలా రిమూవ్ చేయాలి అన్న వీడియో అయితే చేసాను కదా. సో దాని లింక్ అయితే నేను ఆ వీడియో లింక్ నేను కార్డ్స్లో ఇస్తాను. సో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి అయితే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. సో దట్ మీకు ఎక్కడ డూప్లికేట్ ఫైల్ ఉన్నా కానీ మీరు సింపుల్గా అయితే పట్టుకొని దాన్ని డిలీట్ చేయొచ్చు అనమాట. సో పట్టుకుంటామంటే చేజ్ ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆ యాప్లోనే చూపిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఎన్ని యాప్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను కదా. సో మీరు ఊరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ని రిమూవ్ చేసినట్టయితే వాట్సాప్ అకౌంట్ అనేది పోద్ది అనమాట. సో వెంటనే మళ్ళీ మీరు ఏ అకౌంట్ అయితే వాట్సాప్ యూజ్ చేస్తారో, సో ఆ నెంబర్ అక్కడ ఇచ్చి లాగిన్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలన్నమాట మీ అకౌంట్ అన్నది. సో అందుకే నా సజెషన్ ఏంటంటే, మీకు ఎక్కువగా మీకు అవసరం లేదు, తక్కువ స్టోరేజ్ ఉంది, లేదా మన మొబైల్ ఇంకా చాలా స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంది అన్న సిచ్యువేషన్లో మాత్రమే ఎక్కువ యాప్స్ అనేవి మీరు ఇలా డేటా అనేది క్లియర్ చేసుకోండి. లేదా మీకు తక్కువ స్టోరేజ్ పర్వాలేదు అన్నప్పుడు మాత్రం మీరు ఏం క్లియర్ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మనకు ఎలాగో లేటెస్ట్లో మనకి ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే మేము ఎక్కువ ఫోన్స్ అయితే ప్రజెంట్ వాడుతున్నారు కదా చాలామంది. సో ఇది నేను ఎవరికి ఎక్కువ యూజ్ అవుద్ది అంటే ఓల్డ్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి, ఇంకా ఒక 1 ఇయర్ బ్యాక్
మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీరే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీ ఫ్యూచర్లో ఏ వీడియో అప్డేట్ చేసినా సరే మీ మెయిల్కి నోటిఫికేషన్ పొందొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఒపీనియన్ కామెంట్ రూపంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.